తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ నాయకుడు రేవంత్ రెడ్డి దూకుడుగా వ్యవహరించారు. సీఎం కేసీఆర్ కు గట్టి పోటీనిచ్చే నాయకునిగా అతి తక్కువ కాలంలోనే రేవంత్ ఎదిగారు. కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా కూడా పదవి పొందారు. తెలంగాణ కాంగ్రెస్ నేతల తరపున అసెంబ్లీ ఎన్నికల ప్రచారం కూడా నిర్వహించారు. అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత రేవంత్ రెడ్డి ప్రజలకు పార్టీకి దూరంగా ఉన్నారు. నియోజకవర్గానికి కూడా ఆయన 2-3 సార్లు మాత్రమే వచ్చి వెళ్లారు. అసెంబ్లీ ఎన్నికల్లో రేవంత్ రెడ్డి ఓటమి పాలు కావడంతో పాటు కాంగ్రెస్ పార్టీ కూడా ఓటమి పాలైంది. దీంతో రేవంత్ రెడ్డి ఒక్కసారిగా నిశ్శబ్దమయ్యారు. ఈ తరుణంలో అంతా రేవంత్ రెడ్డి గురించే చర్చించుకున్నారు. అదే సమయంలో రేవంత్ రాజకీయ సన్యాసం తీసుకున్నారన్న ప్రచారం కూడా జరిగింది. అయితే ప్రస్తుతానికి సర్పంచ్ ఎన్నికలతో పాటు మరో 2 నెలల్లో పార్లమెంటు ఎన్నికలు కూడా ఉన్నాయి. దీంతో రేవంత్ రెడ్డి రీ ఎంట్రీ ఇచ్చారు. ఈ నేపథ్యంలో సర్పంచ్ ఎన్నికలపై దృష్టి పెట్టారు. ఆయన నియోజకవర్గంలో అధిక స్థానాలు గెలుచుకుని మళ్లీ తన బలం చాటాలని రేవంత్ ప్రయత్నిస్తున్నట్టు తెలుస్తోంది. అయితే ఆయన మీడియాకు దూరంగా ఉన్న లోపల తన కార్యాచరణ చేస్తున్నట్టుగా తెలుస్తోంది. దీంతో రేవంత్ రెడ్డి మళ్లీ ఫామ్ లోకి వచ్చారని కార్యకర్తలు చర్చించుకుంటున్నారు. ఇక సర్పంచ్ ఎన్నికల్లో తెలంగాణ వ్యాప్తంగా అధిక స్థానాలు గెలుచుకుని మళ్లీ తన సత్తా చాటేందుకు రేవంత్ సిద్ధమవుతున్నారని తెలుస్తోంది. హలో, మిమ్మల్ని యోయో టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకున్నారా? ఇంకా లేదా? మీ యాప్ స్టోర్ కి వెళ్లి వెంటనే డౌన్లోడ్ చేసుకోండి.